నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణం. గురువు గారు, జీవితంలో ఏ మనిషికైనా సరే, ఇప్పుడు మనం చూసుకుంటే కష్టాలు లేని మనిషి, కష్టాలు లేని ఫ్యామిలీ ఉండనే ఉండదు. అసలు ఎందుకు ఏ మనిషికైనా సుఖాల కన్నా కష్టాలు ఎక్కువగా వస్తాయంటారు? దానికి ఏమైనా పరిహారాలు ఉంటాయంటారు? ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంకవన్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు, సుమన్ ఛానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. జీవితంలో ప్రతి ఒక్క మనిషి ఎలాంటి కష్టము లేకుండా ఎప్పుడూ కూడా సంతోషంగా నవ్వుతూ ఉండడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అంటే నవ్వుతూ ఉండేలాగా ఉండాలి అని అంటే చేయవలసిన కొన్ని కొన్ని ఉన్నాయి. ఆ చిన్న చిన్న రెమెడీస్ ఏవైతే ఉంటాయో అవి చేస్తే నిజంగానే కష్టాలు రావు. కానీ అవి చేయాలంటేనే మనకు మనస్కరించదు. ఒకటి, గోవుకి ఏదైనా ఆహారం తినిపించడం ఒక విధానం, చీమలకి ఏదైనా ఆహారం తినిపించడం ఒక విధానం. అయితే ఇన్నిట్లకన్నా గొప్ప విధానము ఒక ఏనుగుని పోషించడం. అంటే ఒక ఏనుగుని కనుక మనం కనీసం నెలకి నాలుగు రోజులు దాని కనుక మనం భోజనం ఆహారం కడుపు నుండి అందించాము అని అంటే జీవితం మొత్తంలో నీలాపనిందలు అనేటువంటివి దగ్గరికి రావు. అతనికి వచ్చేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే సాక్షాత్తు భగవంతుడు అతని దగ్గర కూర్చొని అతనికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇస్తాడు. అది నగ్న సత్యం. ఎంతవరకు ఇది వాస్తవమో అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కొన్ని కొన్ని సినిమాల ద్వారా ప్రతి మనిషికి కూడా తెలుస్తుంది. రీసెంట్గా అందరికీ అర్థము కావడానికి మొన్న వచ్చిన ఒక సినిమాలో ఒక విషయం చెప్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఆ సినిమాలో అపనింద వస్తుంది. చెరసాల్లో వేసేసి మొత్తం చెరుకు గడలు ఏమంటారు కదా, తెల్లవారేలోపు ఆ చెరుకు గడలు మొత్తం తినేస్తే అతను అబద్ధం చెప్పిన వాడు కాదు అంటారు. అంటే ఒక మనిషి తెల్లవారులోపు చెరుకు గడలు తింటాడండి, అవుతుందా? అవదు. ఆ సాక్షాత్తు ఏడుకొండల స్వామి వారు ఐరావతం రూపంలో వచ్చి, ఏనుగు రూపంలో వచ్చి చెరుకు మొత్తం తినేసేస్తాడు. దానివల్ల ఏమవుతుంది, తన నిరపరాధీన బయటపడిపోతాడు. తర్వాత తన స్వామివారితో ఆడుకు అవన్నీ కూడా మనం చూసే ఉంటాం ఎలా ఉన్నారేంటో. ఏంటంటే పరిపూర్ణంగా మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలి, భగవదర్శన చేసుకోవాలి. రెండు, భగవంతుడు మనకు రుణం ఉండేలా ఉండాలి. అంటే ఒక ఏనుగుకి మనం ఆహారం పెట్టడం ప్రధానంగా. ప్రతి మనిషి జీవితంలో 60 రోజుల పాటు ఖచ్చితంగా కనుక ఏనుగు కనుక ఆహారం పెట్టారు అంటే అతని జీవితంలో అకాల మృత్యువు అనేటువంటిది ఉండదండి, అందులో సందేహమే లేదు. అంటే ఏనుగుల్ని ప్రత్యక్షంగా అంటే పోషిస్తారు కొంతమంది, వాళ్ళకి అలాంటివి ఏమి ఉండవంటారా? అకాల మృత్యువులు, వాళ్ళకి ఆపదలు, వాళ్ళ కష్టాలు ఉండవంటారా? ఉండవు. నేను చెప్పనమ్మా, మనం భక్తిగా చేయటానికి అన్ను ఒక వ్యవస్థ పరంగా చేయడానికి తేడా ఉంటుంది. ఇప్పుడు జూలో ఉంటాయి ఏనుగులు, వాటికి కావాల్సింది మొత్తం పెడతారా? లేదు, వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. గమనించాలి అది, మీరు దానికి కావాల్సింది మొత్తం వాళ్ళు తిండి పెట్టరు. ఒకరోజు అది తినేటువంటి తిండి వాళ్ళు వారం రోజులకు పెడతారు. ప్రతిరోజు కూడా ఏనుగు పెట్టేటువంటి ఆహారం ఎలా ఉంటుంది అని అంటే అన్నం అనేటువంటిది చల్లార్చిన తర్వాత వాటిని ఇంతింత ముద్దలుగా చేయాలమ్మా. ఇంతింత ముద్దలు చేసి దగ్గర దగ్గరగా 16 ముద్దలు ఏనుగు నోట్లోకి పెట్టాలి. అంటే మాకు ఎలా తెలుసు అని అంటే ఇవన్నీ కూడా మేము కంచిలో స్వామివారి యొక్క ఆరాధనలకి వీటికి వెళ్తున్నప్పుడు అక్కడ అంత ఇంత ఈ గది అంత ఉంటుంది విశాలమే, అందులో అన్నం ఆరిపోసేసేవారు. ఆరిపోయిన తర్వాత అన్నం మొత్తాన్ని కూడా ఇంత ఉండలు చేసి ఏనుగు బాగా చల్లబడిపోయిన తర్వాత కొంచెం కూడా వేరు తట్టుకోలేదు ఏనుగు, బాగా చల్లబడిపోయిన తర్వాత ఇంతింత ముద్దలు తీసి ఏనుగు నోట్లోకి పెట్టేవారు. వాళ్ళు వదిలేసి తినమని చెప్పేవాళ్ళు కాదు, పెట్టేవారు నోట్ లోపలికి. దరిద్ర పనులు ఏంటంటే వదిలేస్తారు, అనకూడదు కానీ నేను ఆ మాట. ఏనుగు దగ్గర గడ్డ ఇది ఆహారం తీసుకొచ్చి దాని ముందు పెట్టేస్తారు. కానీ వీళ్ళు ఏంటంటే అన్నం చక్కగా ఉండలు చేసి అది నోట్లోకి పెడతారు, దానికి అది తింటుంది కడుపు నిండా. అంటే ఒకదానికి అన్నం పెట్టడం అంటే మన పిల్లలకి మనం ఎలా పెడతాము ఆహారం పెట్టడం అంటే, మన పిల్లలకి మనం ఎలా అయితే పెడతామో ఏ జంతువుకైనా అలానే పెట్టాలి, ఏనుగుకి ప్రత్యేకంగా పెట్టాలి అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆవుకి గడ్డి పెడితే అక్కడ పెడితే దాంట్లో తినగలుగుతుంది, ఏనుగు ఇలా తినలేదు. అన్నం ఇలా పట్టుకుని నోట్లో పెట్టుకోలేదు ఏనుగు, కాబట్టి దానికి పెట్టే ఆహారం దగ్గరికి వెళ్ళి అందించాలి. అరటిపళ్ళు కూడా మనము తొండం మీద పెడతాం కదా, కంచి వెళ్ళి చూడండి
గెలలు గెలలు అని హస్తాలు హస్తాలు తీసుకుని నోటికి అంటిస్తారు, లోపలికి పెడతారు, ఇట్లా తృప్తిగా తింటున్నది. అంటే ఆ ఏనుగుకి కనుక ఆహారం ఆ రకంగా 60 రోజులు. మీరు అన్నారు చూశారండి, ఎప్పుడు ఏనుగులు పెంచి పోషించే వాళ్ళకి అకాల మృత్యువులు ఉండవు అని చెప్పి దానికి కడుపు నిండా పెట్టారు కదా, ఆ ఒక్క ఉసురు ఎవరికి తగులుతుంది మరి? అంటే ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా వారానికి 4 సార్లు ఖచ్చితంగా ఒక 60 రోజులు కనుక కంటిన్యూగా. ఇంకా దీనికి గొప్ప విషయం ఏంటంటే, ఒక మనిషి తప్పిపోయాడు ఇంట్లో నుంచి, తెలియ ఇట్లా ఎక్కడున్నాడు, ఆ మనిషి ఆచూకితే తెలియాలి అన్న, ఆ మనిషి మనకు రావాలి అన్న తనకై తాను ఆ ఏనుగు 60 రోజులు ఆహారం పెట్టాలండి. 60 రోజులు ఇంకా ఆహారం పెడితే ఆ మనిషి ఎక్కడున్నా తిరిగి ఇంటికి చేరుతాడు. ఓకే, అది ఎన్ని సంవత్సరాలైనా వస్తాడంటారా? అంటే దానికి ఇంత టైం అనేది 60 రోజులు కంటిన్యూగా పెడితే మనకి 20 రోజుల్లో తక్కువ తెలిసిపోతుంది. తప్పిపోయిన మనిషి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు విషయం ఇప్పుడే తెలిసింది, పెట్టాలి, ఇప్పుడు పెట్టాలి, ఇప్పుడు పెట్టచ్చు. 60 రోజులు కంటిన్యూగా ఏనుగు కడుపు నిండా ఆహారం పెట్టారంటే దాని యొక్క ప్రభావం అతను ఉన్నాడా లేడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ప్రతి ఒక్క విషయం కూడా మనకు చేరవేస్తాడండి భగవంతుడు. ఇది ప్రత్యక్షంగా కర్మ నిదర్శనాలు చాలా జరిగాయండి. ఇదే నేను ఇవాళ ఏనుగు గురించి చెప్తున్నాడు కాబట్టి ఏదో అనుకుంటు అనుకోవచ్చు జనాలు, కానీ ప్రత్యక్ష నిదర్శనాలండి అన్నిట్లకి కూడా. ఏనుగు అనేటువంటిది తన మీదకి ఎక్కడానికి తన కాళ్ళను తానే ఒక రకంగా ఏర్పరచుకొని మామిడిని పైకి ఎక్కించుకుంటుంది, చూసారా? ఆ స్థితిగమనం అనేటువంటిది కేవలము కూడా రుణానుబంధ రూపేణ అన్నట్టుగా రుణం పరిపూర్ణంగా నిర్వీర్యం అయిపోవాలి. అంతేకాకుండా భగవంతుడే మనకు రుణం ఉండాలి. భగవంతుడు ఒక్కసారి మనకు రుణం ఉన్నాడు అని అంటే కొన్ని తరాలు మనవి దాటిపోతాయండి సుఖంగా. ఆ రుణం మనకు భగవంతుడు ఉండాలి అంటే కేవలము కూడా ఏనుగుకి పెట్టేటువంటి ఆహారం అనేటువంటిది ఆ మనిషి జీవితాన్ని నిలబెట్టేస్తుంది. ఎందుకంటే ఏనుగుకి మూల పురుషుడు ఎవరండి? ఏనవుతుంది మూల పురుషుడు? వెంకటేశ్వర స్వామి. విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వర విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది ఏనుగుని చూడగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఖచ్చితంగా వినాయకుడే. ఆవుకి కూడా పెట్టమన్నాం కదండి, ఆవు అలాగే ఎద్దు రెండిట్లకి ఆ వాటికి ఆహారం పెట్టి ఒక రకంగా ఏనుగు అనేటువంటిది 60 రోజులు కనుక వారానికి 4 రోజులు పెట్టండి, లేదు కంటిన్యూగా 60 రోజులు పెట్టే స్తోమత ఉంది అని అంటే మనిషి ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అనేటువంటి స్థితిగమనంలో మాకు పరిపూర్ణంగా మనకు ఒక వైబ్రేషన్ అంటారు చూసారా, 6th sense అని చెప్పి అంటుంటారు, వాస్తవికత అనేటువంటిది అక్కడ మనం చూడగలుగుతాము. అంతేకాకుండా ఎవరైనా మనిషి హాస్పిటల్లో అటు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు, ఆ పరిస్థితులలో కోతులకి ఆహారము, కోతులకి ఆహారం పెట్టడం. కోతులకి ఆహారం ఎందుకు పెట్టాలంటే మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కోతుల గురించి. కోతులకి ఆహారం పెట్టడము, రాత్రిపూట కుక్కలకి పాలు బిస్కెట్లు పెట్టడం, అలానే ఏనుగుకి. ఇలా చేసినప్పుడు ఆ వెంటిలేటర్లో ఉన్న మనుషులు బయటకు వస్తారమ్మా. హైదరాబాద్లోనే 4 ఉన్నారు, ఎక్కడో కాదు. దానికి సంబంధించిన కొన్ని పాశుపత శాంతులు చేస్తూ ఈ రకంగా ఏనుగుకి మనం అట్లా చేయించడం వలన పరిపూర్ణంగా వెంటిలేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని మీరు రేపోయిలుండో అన్ని ఏర్పాటు చేసుకుని వెంటిలేషన్ తీస్తే మనిషి అయిపోతారన్నప్పుడు ఈ ప్రకారంగా చేసి బయటకు వచ్చిన వాళ్ళు హైదరాబాద్లోనే 4 ఉన్నారు. ఎలాంటి సందేహము లేదు, మనం చెయ్యటంలో ఎన్నో తేడా వస్తుందేమో, కానీ పరిపూర్ణంగా కనుక ఇది బాధ్యతగా తీసుకొని కనుక చేసినట్లయితే ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రయత్నం చేయమనండి. అంటే అందరికి ఏమొస్తుందంటే ఏనుగు దొరకదు కాబట్టి ఏనుగు అని చెప్పి చెప్పాడు, ఆవులు కుక్కలు ఇవన్నీ దొరుకుతాయి కాబట్టి వాటి పేరు పెద్దగా చెప్పట్లేదు, ఏనుగులు దొరకవు కాబట్టి దానికే పెట్టమని చెప్తున్నారు అనేటువంటిది ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది. కానీ ఏనుగుకి దీనికి ఉన్నటువంటి సామరస్యం అనేటువంటిది ఇందాక వెంకటేశ్వర వారి గురించి చెప్పుకున్నాం, దాని యొక్క పూర్తి చరిత్రని తీసుకుంటే నాకు తెలిసింటే ఆ పూర్తి చరిత్ర ఈసారి నేను చెప్తా కంపల్సరీ. ఆ పూర్తి చరిత్ర చెబితే ఏనుగు ఎక్కడున్నా ప్రతి ఒక్క మనిషి వీళ్ళు ఆహారం పెడతాడండి, పరిగెత్తుకుంటూ వీళ్ళు ఆహారం పెడతారంటే ఇంత విషయం చెప్పడానికి వివరంగా పూర్తి స్థాయిలో చెప్పడానికి చాలా తేడా ఉంటుంది బాగా. ఈసారి పూర్తిగా కూడా ఏనుగుకి వెంకటేశ్వర స్వామికి అసలు భక్తుడికి ఏంటి సంబంధం అనేటువంటిది వివరిస్తా. ఖచ్చితంగా ప్రతి మనిషి ఏనుగు ఎక్కడ వెళ్ళి ఆహారం పెడతారండి. అయితే ఈ మధ్య కాలంలో గురుగారు చాలా మంది కొన్ని రకాల జంతువుల్ని పెంచుకుంటున్నారు, అది కుక్కలు కూతులు పిల్లులతో సహా ప్రతి వాటిని, మరి అలా ఇంట్లో మనం పెంచుకోవచ్చు అంటారా, బయట ఉన్న వాటికి మాత్రమే పెట్టాలంటారు? దీనికి కొన్ని విషయాలని చెప్తే కోపాలు వస్తాయి అందరికీ. ఎందువల్లనంటే ఏ జంతువుని కూడా మనం కట్టేయకూడదు, పెంచుకోవచ్చు తప్పులేదు. కుక్క ఉంటుంది దాన్ని మనం కట్టేస్తాం, స్వతహాగా దానికి నచ్చిన తింటుంది బయటికి వెళ్తే. కానీ ఇక్కడ మనం కట్టేస్తే ఏమవుతుంది, మనం ఏది పెడితే అది. చాలామంది ఇంట్లో అక్వేరియం పెంచుతారు, చేపలు పెంచుతున్నప్పుడు స్వతహాగా జలచరాలు అవి, వాటికి నచ్చినవి తినుకుంటూ వెళ్ళిపోతాయి. దాన్ని మనం బంధించడం వల్ల సీసాలోనే పెడతాం నీళ్ళల్లోనే, కానీ దానికి ఆహారం తెచ్చుకో తినలేదు కదా. మనం ఆ బాల్స్ మనం వేస్తేనే అది తింటుంది, దానికి ఎప్పుడు ఆకలి వస్తుందో చెప్పలేదు. మనం రాత్రి 6 గంటలకు ఉదయం 8 గంటలకు ఏదో మనం ఏదో ఒక టైం పెట్టుకున్న టైం ప్రకారం వేస్తేనే అది తింటుంది. అది
తనకై తన ఆహారం తెచ్చుకోలేకపోతుందిగా. దాని యొక్క శాపం, దాని యొక్క బాధ ఎవరికి వస్తుందండి? వీళ్ళే అనుభవిస్తారు. అంటే మన ఇంట్లో మనకు పుట్టిన పిల్లలు మనం ఏది పెడితే తింటారా? అలాగే నచ్చిందే తింటారు. నచ్చింది తింటారు, కాదు ఇది తినాల్సిందంటే మనకి నానాచికాకులు చేస్తారు. అలానే వాటి యొక్క దోషం మనకు ఆపాదిస్తుందమ్మా. సో అంటే పెంచుకోవచ్చు కానీ వాటికి స్వేచ్ఛని ఇవ్వాలి. ఇప్పుడు కుక్క ఉంది, రాత్రి అది పారిపోకుండా ఉండడానికి ఇంట్లో ఉంచుకో, అంటే దానికి మెడకి బెల్ట్ వేస్తా 24 గంటలు కట్టేస్తానంటే దాని స్వేచ్ఛని నువ్వు ఎప్పుడైతే హరించావో నీ స్వేచ్ఛని భగవంతుడు హరించేస్తాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. ఇప్పుడు అలా అయితే అంటే ఆవులు చాలా మంది కట్టేస్తారు కదండి, నేను పూర్వం నుంచి చూడని ఉదయం పూట ఆవులని వదిలేస్తారు. అవి మొత్తం తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాయి. రాత్రిపూట వాటిని ఎవరు ఎత్తుకుపోకుండా కట్టేస్తారు. ఇప్పుడు మామూలుగా ఉండేనుకోండి, ఎవరో ఒకరు వస్తారు చేస్తారని చెప్పి దాని దగ్గర కట్టేసేసి చుట్టూతో కూడా తాళాలు వేసుకుంటూ ఉంటారు. ఉదయం పూట వాటిని వదిలేస్తారు, అవి రోడ్డు మీదకి వెళ్ళి వచ్చేసేస్తుంటాయి. ఆ స్థితి గమనాలు ఉన్నాయి. ఇప్పుడు అవేమీ లేవు కదా. అందుకని మనం దేని యొక్క స్వేచ్ఛని హరిస్తున్నామో తద్వారా మన స్వేచ్ఛ మొత్తం కూడా హరించిపోతుంది. అది ఆ ఒక్కటి మనం గమనించుకోవాలి. మనం పెడితే కానీ అంటే స్వతసిద్ధంగా ఉండేటువంటి పశుపక్షాదులు ఉన్నట్లకి కూడా మనం పెడితే కానీ తినేటువంటి స్థితి లేకుండా వాటిని స్వేచ్ఛను హరించేసాం, పౌరాలు దాచుకుంటున్నాం. వాటికి మనం పెట్టాలి. మనం పెట్టకుండా వాటికి ఎప్పుడు ఆకలిస్తుంది? పిల్లలు అనుకోండి, వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళకి ఏదో పెడతాం. ఇవి ఏడు చేపలకి నీళ్ళలో ఉండి ఏడుస్తే కన్నీళ్ళు బయటికి తెలుస్తాయి. దాన్ని ఏడు పుచ్చి దాన్ని బయటికి తీస్తే చచ్చిపోతుంది. అలా అని చెప్పి వాటి స్వేచ్ఛని ఇప్పుడు ఇంట్లో కూడా ఇంత అక్వేరియల్ మనం పెట్టుకుంటాం, చాలా తప్పండి. అది నీకు అంతగా పెంచుకోవాలనిపిస్తే ఇంతది పెట్టుకో, అందులో 4 మొక్కలు పడే, నీళ్ళు వచ్చే మొక్కలు ఉంటాయి కదా పడే, అందులో 10 చేపలను తెలిస్తే ఆ నాచు తింటూ అందులో ఉండేటువంటి జలజరాలను తింటూ అది బ్రతికేస్తుంది. దాని స్వేచ్ఛను హరించినట్టు కాదు, కానీ నువ్వు బాల్ వేస్తే నా తింటుని చూశారండి. అది దాని స్వేచ్ఛను మనం ఎంత హరిస్తున్నామో మన స్వేచ్ఛ అంత పోతుంది. పావురాల్ని కూడా చాలామంది నేను చూస్తూ ఉంటా, అవి పట్టుకున్నప్పుడు పెంచడం కోసం రెక్కల్ని వెనక్కి విరిచి కట్ చేసేస్తారు, ఎగరకుండా. అవి మళ్ళీ రెక్కలు వచ్చే టయానికి వీళ్ళ మాటలు వింటాయని చెప్పి నీ రెక్కలు వెనక్కి విరిచి కట్టేస్తే అక్కడే అక్కడ గమనించుకోవాల్సింది. ఎప్పుడైతే నువ్వు పావురాలు రెక్కలు వెనక్కి విరిచి కట్ చేసేసావో అలానే నీ పిల్లలు నీ మాట వినకుండా రెక్కలు రాగానే వాళ్ళకి తోచుట వాళ్ళు చేసుకుంటున్నారు. నువ్వు చెప్తున్నావు వినట్లా, ఒక దెబ్బ వేసే ప్రయత్నం చేస్తున్నావు. వాటిల కంటే రెక్కలు ఖర్చు చేసావు కాబట్టి ఎగరలేకపోతున్నాయి. కానీ ఒక దెబ్బ వేసే ప్రయత్నం చేస్తే పిల్లలు ఏం చేస్తున్నారు? రెండు వెళ్ళిపోతున్నారు బయట, ఏం చేసుకున్నావు నువ్వు చేసుకో అని చెప్పి. అంటే పశుపక్షాదులు మనం ఏ రకంగా అయితే కనుక చూసుకుంటామో మన పిల్లలు కానీ మన కుటుంబాలు అలానే ఉంటాయి. అదే ఇందులో ఉంది రుణానుబంధ రూపేణ అని చెప్పి ఊరికే పెట్టలేదండి మన నీ కూడా. ఆ విధానాన్ని అనుసరించుకుంటే మన స్వేచ్ఛ మనకు ఎలా అయితే కోరుకుంటామో వాటి స్వేచ్ఛ ఉంటుంది కదా. వాటి స్వేచ్ఛ మనం హరిస్తున్నాము, మన స్వేచ్ఛ మనం హరింపజేసుకుంటున్నాము. చాలా సంతోషం గురుగారు. అంటే మనకు తెలియకుండా మనం చేసే తప్పులు ఏంటి అనేది నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, మరి మనం ఇంట్లో జంతువుల్ని పెంచుకుంటున్నాం, పెంచుకోవచ్చా, పెంచుకుంటే విధానం ఏంటి, అసలు ఆక్వేరియం ఇవన్నీ కూడా పెట్టచ్చా, ఏ విధంగా పెట్టాలి, వాటిని ఎలా చూసుకోవాలి, ఏనుగులకి మనం ఆహారం పెట్టాలి అంటే ఏం చేయాలి, అసలు ఏనుగులకి పెట్టే విధానం మనం ఏ విధంగా తెలుసుకోవాలి, ఇలాంటి ఎన్నో రకాల అంశాలు గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.